ప్రజాపక్షం ప్రజల కోసం. లేకపోయినప్పటికి కూడా కనీసం అమ్మవారికి ఆర్తిస్తాం ఆఖరి రోజున. ఆ ఆర్తి ప్రజలందరూ కూడా చూసే అవకాశం కల్పించాలని పర్మిషన్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అయితే ఎలా ఇస్తారని అడిగారు, నాకు క్వశ్చన్ చేశారు. ఇది ఆఖరి రోజున, పండగ రోజు ఆఖరి రోజున తలుపులు మూసేసే ముందు అమ్మవారికి నైవేద్యం, ధూప నైవేద్యాలు, హారతి ఇస్తాం మేము, అది ఆనవాయితీ. అది ప్రజలెవరో రాకుండా టీవీల ద్వారా లైవ్ ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. దీనికి పర్మిషన్ అని చెప్పి కోరడం జరిగింది. అది అయితే బాగుందండి, మరి ప్రజలెవరో రావడానికి వీల్లేదు, టీవీల ద్వారానే లైవ్ ఇవ్వమని చెప్పి వారు అంగీకరించారు. దానికి లోకల్గా ఉన్నటువంటి వీళ్ళెవరో మన లోకల్లో కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడాను నేను, అలాగే యూట్యూబ్ వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు మంచి కార్యక్రమం అండి చేస్తామని చెప్పి అంగీకరించారు. అంచేత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం పెద్దలందరూ కూడా అంగీకరించడం జరిగింది. అయితే మీ ద్వారా పెద్దలను నేను కోరేది ఏంటంటే, ఈవేళ పోలీస్ వారు మనకు పర్మిషన్ ఇచ్చారు, అది కూడా లైవ్ ఇవ్వడానికే. అలాగని చెప్పి మీరు పసుపు కుంకుమ పట్టుకొని గురుగా అందరూ వచ్చేస్తే, వేలాది మంది వచ్చేస్తే ప్రభుత్వం తరపు ఆంక్షలని ఉల్లంఘించిన వాళ్ళు అవుతాం. అంచేత మళ్ళీ వాళ్ళు లేనిపోని మరి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి పరిస్థితి వస్తే అది మంచి పద్ధతి కాదు అని దయించి మీరు అందరూ అర్థం చేసుకొని, మీరు ఎవరో కూడా పండక్కి గుడికి రావద్దు. మొన్న భద్రాచలంలో శ్రీరామనవమికి ఎలా లైవ్ ఇచ్చారో అదేవిధంగా మేము లైవ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమం అంతా మీ ఇంటిలో మీ టీవీల్లో చూసుకోవచ్చు. అంటే దయించి ఎవరు కూడా గుడికి వచ్చి ప్రభుత్వంతో ఆంక్షలు ఉల్లంఘించొద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మంగళవారం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఈ 6:30 నుంచి 7:30 వరకు మీరు టీవీల మీద కూర్చొని అమ్మవారికి ఇచ్చేటువంటి నైవేద్యం, ధూప నైవేద్యాలని, హారతిని మీరు చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అంచేత మరి గుర్తుంచుకోండి, 6:30 నుంచి 7:30 వరకు మంగళవారం 7వ తారీఖున వీలుంటే అమ్మవారిని టీవీలోనే నమస్కారం పెట్టుకోండి, గుడికి రావట్లేదు కాబట్టి. ఇంకా వీలుంటే టీవీల ముందు ఒక కొబ్బరికాయ కొట్టుకోండి అమ్మవారికి. అంతేకాదు దయించి ఎవరు కూడా గుడికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ, ఆ గంట సేపు ఇస్తాం కాబట్టి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని అమ్మవారిని తిలకించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మీ ద్వారా కోరుకుంటాను. ఈ న్యూస్ ఛానల్ ఆచారంలో కూడా అమ్మవారి కార్యక్రమం చూసి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను.